ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ పవన్ పేర్లను ప్రస్తావిస్తూ కామెంట్స్ చేశారు నారా లోకేష్. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రాణం అంటూ మెగా ఫ్యాన్స్ సంబరపడేలా వ్యాఖ్యలు చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా తిరుపతిలో హలో లోకేష్ కార్యక్రమం నిర్వహించారు ఆయన. ఈ సందర్భంగా యువత అడిగిన ప్రశ్నల్లో మీకు నచ్చిన హీరో ఎవరనే ప్రశ్న కూడా వచ్చింది. దానికి నారా లోకేష్ చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు. తనకు మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా ఇష్టం అంటూ బదిలిచ్చారు నారా లోకేష్. అంతేకాదు ఇటీవలే విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమాను కూడా చూశానన్నారు. మరోపక్క చాలా డిప్లొమాటిక్గా నందమూరి బాలకృష్ణ తన ముద్దుల మామయ్య అంటూ ఆయనపై తనకున్న ప్రేమను అభిమానాన్ని చాటుకున్నారు. బాలయ్య అన్స్టాపబుల్ షో గురించి కూడా ప్రస్తావించారు. బాలయ్య సినిమాను ఫస్ట్ షో చూసేది తనేనంటూ మాట్లాడటం విశేషం. నేను వాల్తేరు వీరయ్య సినిమాను కూడా చూసిన మెగాస్టార్ ఫ్యాన్ని నేను, కానీ ఎంతన్నా ముద్దల మావి వైపే చూస్తా కదా. ఎండ్ ఆఫ్ ది డే మన బాలబాబు అన్స్టాపబుల్ కదా. నాచురల్లీ బాలయ్యబాబు గారి సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా ఫస్ట్ డే ఫస్ట్ షోలో ఉండేది ఈ లొకేషన్. ఇలా టీడీపీ నేత నారా లోకేష్ మెగాస్టార్ పవర్ స్టార్ల ప్రస్తావన తీసుకొచ్చి అటువైపు అభిమానులు కూడా టీడీపీలోకి ఆకర్షించుకునేందుకు ప్లాన్ వేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జనసేనతో సఖ్యతగా ఉన్నామనే మెసేజ్ పంపడంతో పాటు మెగాస్టార్ వర్గాన్ని కూడా ఆకట్టుకునే ప్రయత్నాలు టీడీపీ చేస్తుందన్న వాదనలున్నాయి. అంతేకాదు కాపు సామాజిక వర్గం ఓట్లే లక్ష్యంగా టీడీపీ పలు స్కెచ్లు వేసినట్లు రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. అందులో భాగంగానే ఈ మధ్య కన్నా లక్ష్మీనారాయణ చేరికను ప్రస్తావిస్తున్నారు. నిజానికి జనసేనలో కాపు సామాజిక వర్గం నేతలు ఎక్కువగా కనబడుతుంటారు. వైసీపీలోని కాపు నేతలకు జనసేనలోని కాపు నేతలకు మధ్య నిత్యం మాటల యుద్ధం కూడా నడుస్తూ ఉంటుంది. బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడుగా చేసిన కన్నా మొదట జనసేనలోకి వెళ్దామనుకున్న చంద్రబాబు పిలుపుతో టీడీపీ వైపు మొగ్గు చూపారు. రాష్ట్రంలో ఈసారి ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి ఏ పార్టీ పెద్దపీట వేస్తుందో ఆ పార్టీకి విజయావకాశాలు మెండుగా ఉంటాయన్న సర్వేలను కూడా టీడీపీ తనకు అనుకూలంగా మార్చుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే నారా లోకేష్ తరచూ మెగాస్టార్ ఫ్యామిలీతో పాటు పవన్ కళ్యాణ్, జనసేన ప్రస్తావన తెస్తున్నారని, ఇది కాపు ఓట్లను ఆకర్షించే స్కెచ్ అనేది రాజకీయ పండితులు అభిప్రాయం. శ్రీకాకుళంలో మంత్రి సిద్ధి